ప్రైజ్ ద లార్డ్. పవిత్రుడైన యేసయ్య నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము దానియేలు గ్రంథము 6:27. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, పాపముల నుండి విడిపించే దేవుడు, మొదటిగా నరకము నుండి రక్షించేటువంటి దేవుడు ఆయన. పరమందును భూమి మీదను గొప్ప గొప్ప కార్యములు చేసినటువంటి, చేయగలిగినటువంటి, చేస్తూ ఉన్నటువంటి, చేయబోచున్నటువంటి దేవుడు, సృష్టికర్త యేసయ్య పరిశుద్ధమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మనస్సును పెట్టినట్లయితే ఈ లోకములో ఉండే ప్రతి పరిస్థితి, నీకు ఏ కష్టమున్నా విడిపించగలిగిన దేవుడు ఆయన, నిన్ను రక్షించగలిగిన సమర్థుడు. నువ్వు ఏ కష్టములో పడిపోయినా సరే, శోధనలో పడిపోయినా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా రక్షించగల సమర్థుడు ఆయన మాత్రమే. పరమందు ఇహమందు ఎక్కడైనా సరే కార్యములు చేయగలిగిన శక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే ఈ మంచి కార్యాలు చేస్తారు కనుక ఆయనను హృదయపూర్వకముగా ప్రార్థన విజ్ఞాపన చేసి నీతి న్యాయములతో జీవించినట్లయితే చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితి అయినా నిన్ను విడిపించగలరా ఆయన? ఒకవేళ నువ్వు పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నావా, రాలేకపోతూ ఉన్నావా, అసలు ఎప్పుడు ఈ సమస్య నుండి నాకు విడుదల కలుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటే ప్రార్థన చేయి. ఆయన రక్షించగల సమర్థుడు. ఈ సర్వ సృష్టిలో ఎక్కడైనా సరే కార్యమును చేయగలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, నజరేయుడైన యేసు మాత్రమే. ఇప్పటికైనా ఈ వాగ్దానం చూసినటువంటి మీ జీవితంలో పాపముల నుంచి విడిపించే దేవుడని, రక్షించే సమర్థుడని ఆయనను పూర్ణ విశ్వాసముతో వెంబడించు. ఆయన ఖచ్చితంగా విడిపిస్తారు. ప్రియ దేవుని బిడ్డ, మనుషులు బంధువులు ఇంకా ఇరికిస్తారు. స్నేహితులను చెప్పబడినటువంటి వారు కూడా ఇరికించేటువంటి వారు ఎక్కువైపోయారు. ఇప్పుడు అనేక పరిస్థితుల్లో, జీవితాలలో సమస్యలలోనికి తోసేటువంటి వారు, ఇరికించేటువంటి వారే ఎక్కువైపోయారు. కానీ విడిపించేవారు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించేవారు అసలే లేరు. ఇప్పటికైనా గమనించి ప్రభు వైపు చూడండి. ఆయన మిమ్మల్ని సంపూర్తిగా విడిపించి, రక్షించి, ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మాపై పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాయన, మీరే సహాయము చేసి విడిపించమని ప్రార్థన చేయచు ఉన్నాం, రక్షించమని అడుగుచు ఉన్నాము నాయన. అయ్యా, వారి పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభు, వారి పట్ల మంచి కార్యాలు జరిగించండి నాయన. అయ్యా తండ్రి ప్రభు, మీరే కృపను చూపి నాయన, ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి మీరే మహిమ పొందమని నాయన. అయ్యా, ఈ దినకాలపు దీవెనలు, ఈ వాగ్దానపు దీవెనలు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సంపూర్తిగా విడుదల కలిగించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.